हाई फ्रेंड्स, నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఖుషి మూవీ సంబంధించి మ్యూజిక్ కాన్సర్ట్ చాలా గ్రాండ్ గా జరిగింది భయ్యా. ఈ విషయం చాలా మంది తెలిసే ఉంటుంది. అండ్ అలాగే ఈ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగిన తర్వాత చాలా మంది చాలా రకాలైతే విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఈ ఖుషి మ్యూజిక్ కాన్సర్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ మ్యూజిక్ కాన్సర్ట్ మొత్తం మీద కూడా హైలైట్ అయింది. విజయన్న అండ్ సమంత గారు చాలా హైలైట్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా బాగా చేశారు. కానీ అయితే వాళ్ళిద్దరు విజయన్న డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కొన్ని తప్పులు చాలా చేశారు భయ్యా. ఆయన అంటే ఆయన అంతమంది పబ్లిక్ ముందు, అంతమంది స్టేజ్ ముందు, డైరెక్టర్స్ ముందు, అంతమంది చాలా మంది క్రౌడ్ లో షర్ట్ విప్పేసి సమంత గారిని ఎత్తుకొని గాల్లో రౌండ్స్ కొట్టడం లాంటివి మాత్రం చాలా మందికి ఫ్యాన్స్ మాత్రం చాలా బాగున్నా సార్ చూడడానికి. కొంతమందికి అయితే అసలు నచ్చలేదు భయ్యా. ఎందుకంటే ఆమె ఒక పెళ్ళైన లేడీ, అది కాక రీసెంట్ గా నాగచంద్రుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఆమె స్టేజ్ మీద ఎక్కించుకొని అలా గాల్లో తిప్పే అంత సంస్కారం అయితే కరెక్ట్ గా లేదు భయ్యా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా చాలా చోట్ల చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి, మనం అతను చూస్తున్నా ఉన్నాము. అయితే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఏ పెద్ద హీరో కూడా ఎప్పుడు ఇలాంటి తప్పు చేయలేదు. ఒక ప్రభాస్ గారు చూసుకున్నా, మహేష్ గారు చూసుకున్నా, ఎన్టీఆర్ గారు చూసుకున్నా, నాని గారు చూసుకున్నా, నాగ చైతన్య గారు అయినా ఎవరైనా సరే ఇలా ఓన్లీ సినిమా షూటింగ్ వరకైతే ఓకే పర్ఫార్మెన్స్ చేస్తారు, డాన్సర్ షూటింగ్ టైం అంటే ఓకే. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ప్రమోషన్ టైంలో కూడా ఇలాగ మరీ స్టేజ్ మీద ఎక్కేసి ఇలా హీరోయిన్ ఎత్తుకొని ఇలా గాల్లో రౌండ్లు కొట్టడం లాంటివి, ఇలా షర్ట్ విప్పేసి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మాత్రం చాలా రేర్ భయ. ఇలా చేయడం కనుక చాలా మంది చాలా రకాలు విమర్శిస్తున్నారు. అందులోనూ ఏమో సమంత గారు పెళ్లి అయిన లేడీ కాబట్టి నాగ చైతన్య ఫ్యాన్స్ కానీ అక్కినేని ఫ్యాన్స్ కానీ చాలా రకాలైతే విమర్శిస్తున్నారు భయ. ఇది మాత్రం కరెక్ట్ గా లేదనమాట. అయితే ఇలా చేయడం కూడా విజయ్ గారు ఎందుకు మరి ఇలా చేశారో తెలియదు. లైగర్ లాంటి చాలా పెద్ద ఫ్లాప్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరీ ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మరీ సినిమాని హైప్ లేవలసిన అవసరం తెలియదు. ఆల్రెడీ మనం ఈ సినిమా ట్రైలర్ చూసాం ఫ్రెండ్స్. ఈ ట్రైలర్ కూడా చాలా వరకు ఫస్ట్ హాఫ్ అంతా ముస్లిం గెటప్, బ్రాహ్మణ్ గెటప్ ఇలాంటి చాలా కెమిస్ట్రీ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి, చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. అండ్ అదే కెమిస్ట్రీ మళ్ళీ తీసుకొచ్చి ఈ మ్యూజిక్ కాన్సెప్ట్ మీద ఇదే స్టేజ్ మీద మళ్ళీ చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అది సినిమా షూటింగ్, ఇది సినిమా అయిపోయిన తర్వాత బయట రియల్ లైఫ్ అనమాట. ఈ రియల్ లైఫ్ లో కూడా ఇదే కెమిస్ట్రీ కొనసాగించడం మాత్రం ఏమాత్రం ఫ్యాన్స్కి మాత్రం కొంతమంది నచ్చినా కొంతమందికి అయితే నచ్చట్లేదు ఫ్రెండ్స్. అయితే ఇక సినిమా రిలీజ్కి ఎన్నో రోజులు లేదు, ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. సో ప్రమోషన్స్ లో భాగంగా ఈ మ్యూజిక్ కాన్సర్ట్ అయితే చాలా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది సినిమాకి. ఎందుకంటే ప్రమోషన్స్కి ఆ ఊరి ఊరు వెళ్ళే పని లేకుండా ఈ మ్యూజిక్ కాన్సర్ట్ తోటి అన్ని భాషల్లో డబ్ చేసి అన్ని భాషల్లో అయితే ప్రమోట్ చేసే అవకాశం చాలా బాగుంది, మంచి ఐడియా. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.